చాలా చూడ చక్కని ప్రదేశాలు ఉన్నాయి అని అందరూ కలిసి టూర్ వెళ్ళారు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళారు. వాళ్ళకి పై అంతస్తు ఒక పెద్ద బంగ్లాలో రూమ్ తీసుకోవాలనిపించింది. 75 అంతస్తులు ఉన్న ఒక రూములో, అంటే బంగ్లాలో తీసుకున్నారు. సరే, రూమ్ ఇచ్చేశారు. వారికి చెప్పారు ఏంటంటే 10 లోపే వచ్చేయాలి, లిఫ్ట్ తర్వాత పైకి పనిచేయదు. ఓకే, 2 రోజులు తిరిగారు, బాగానే వచ్చేసారు. 3వ రోజు లేట్ అయిపోయింది, 10 దాటిపోయింది. ఈ ముగ్గురు ఏమనుకున్నారంటే ఏదో ఒక కథ చెప్పుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ మనం పైకి అయితే వెళ్ళాలి కదా, మనం మాట్లాడుకుంటూ పైకి వెళ్దాము. ముగ్గురము అంతస్తులు మాట్లాడాలి. ఏం చేయాలి? ముగ్గురము 20 అంతస్తులు మాట్లాడాలి. మొదటి వాడు 25, తర్వాత 25, తర్వాత 75కి వెళ్ళిపోతాం. సరే, మొదటి వాడు స్టార్ట్ చేశాడు. ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాడో, హ్యాపీగా మాట్లాడుతున్నాడు. అంతే కదా స్టార్టింగ్ కదా, హుషారుగా మాట్లాడాడు. 25 దాకా అయిపోయింది. 25 తర్వాత ఇంకొక అతను స్టార్ట్ చేశాడు. 2వ అతను స్టార్ట్ చేశాడు. కొంచెం ఎట్టాగెట్టగా ఉంది కానీ ఇంక మాట్లాడాలి, ఎట్టాగో వెళ్ళాలి కాబట్టి కష్టకష్టంగా ఆయాసపడుతూ అయిపోయింది. 3వాడు మాట్లాడాలి. అప్పటికి ఎన్ని అంతస్తులు అయినాయి? 50 అయిపోయినాయి. ఇక 50 కదలలేని పరిస్థితి, వినలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. పైదాకా మొత్తానికి పైకి వెళ్ళిపోయారండి, 75 అంతస్తులు చేరుకున్నారు. అప్పుడు ఆ మొదటను అడిగాడు, అరే ఇక తాళం తీరా అంటే, అసలు మీరు నన్ను మాట్లాడమన్నారు కాబట్టి ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటూ బ్యాక్ కింద మర్చిపోయాను అన్నాడు. ఏమన్నాడు? ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసాను కానీ బ్యాగు కింద ఉంది, తాళం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా. ఈ విషయం ఎందుకు చెప్పానంటే ప్రియ సంగమా, మన జీవితం అంతా అయిపోయాక పరలోక ద్వారం ముందు నిలబడి అసలు ఎంట్రీయే మనకు లేకపోతే, అర్థమైంది మీకు? అసలు ఎంట్రీయే మనకు లేకపోతే 25 సంవత్సరాలు బాగానే బ్రతికేస్తారు, హ్యాపీగా బ్రతికేస్తారు తల్లిదండ్రుల మీద. ఏంటి 25 అంతస్తులు మొదటికి ఎక్కినట్టు ఉంటుంది, హ్యాపీగానే తల్లిదండ్రుల మీద. ఆ లేచావు చచ్చినా మనకు మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తర్వాత మ్యారేజ్ అయిపోద్ది, ఇక 25 అంతస్తు దాటి 50 అంతస్తుకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయిపోద్ది, ఏంటి మన పిల్లలకి మ్యారేజ్ అయిపోద్ది, 50లోకి ఎంటర్ అయితే ఇక బతకలేక చావలేక బతుకుతున్నామా చస్తున్నామా అన్నట్టుగా ఆయాసపడుతూ ముందుకి ఆలోచిస్తూ 75 దాకా బతుకుతే గ్రేటే, కానీ మొత్తానికైతే ఆ అంతస్తులన్నీ ఎక్కేశాం. ఇప్పుడు కావాల్సింది ఏంటి? కీ ఎక్కడి నుంచి కావాలి? కీ ఎక్కడి నుంచి కావాలి మనకి? హల్లెలూయా. తాళపు చెవి ఎక్కడి నుంచి కావాలి? అసలు ఆలోచన ఉందా? కనీసం 10 అంతస్తుల పైన ఆలోచన వచ్చినా కిందికి వచ్చి తీసుకెళ్ళొచ్చు, 25కి ఆలోచన వచ్చినా కిందికి వచ్చి తీసుకెళ్ళొచ్చు. అసలు ఆలోచన ఉందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు పరలోకం చేరాలని, నీ గమ్యం నీవు చేరాలని, నీ గమ్యములో నీవు చాలా తీసుకొని చాలా విషయాలు కూడబెట్టుకొని ఆఖరి అంతస్తులో నిలబడినప్పుడు నీవు అవమానం పొందొద్దని, నీవు ఘనత పొందాలని, నీ కొరకు ఉంచబడిన జీవ కిరీటాన్ని నువ్వు పొందాలని, నీ కొరకు దాయబడిన అనేక విషయాలని నీవు చూడాలని, క్రీస్తుతో కూడా మహాసింహాసనములో నీవు కూర్చోవాలని దేవుడు సంకల్పించి నిన్ను సంఘముతో జత చేసినప్పుడు సాతానుడు ఏమి ఉద్దేశిస్తూ ఉన్నాడంటే, ఈ విషయాన్ని నీవు మరిచి నీ బ్రతుకంతా లోకంలో బ్రతకాలని కోరుకుంటున్నాడు. నీ బ్రతుకు దినములన్నీ కూడా 2021లో మన వయసు ఎంతో మాకు తెలియదు, మనం ఏ ఫ్లోర్లో ఉన్నామో మనకి, నాకైతే తెలియదు ఎవరెవరు ఏ ఫ్లోర్లో, అందరూ ఎవరెవరో వారు 4 ఫ్లోర్లో ఉన్నారు. ఇప్పటికన్నా ఆ తాళం ఎక్కడుందో చూసుకోవాలా లేదా? హల్లెలూయా.